नमस्ते एम न्यूज़ की स्वागतम ना पेरेश्वन మాదిగ వర్గీకరణ జరగకుండా ప్రభుత్వాలు మాదిగలకు అన్యాయం చేస్తున్నాయని మాళ్ళ జనాభా కన్నా జిల్లాలో మాదిగలే ఎక్కువగా జనాభా ఉన్నారని ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ద్వారా సర్వే చేసుకున్నా సరే మాదిగ జనాభా ఎక్కువేనని మాకు రాజకీయ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎన్నాళ్లు నష్టపోవాలని ఎంఆర్పిఎస్ జిల్లా మాజీ ఇన్చార్జ్ ముమ్మడి వరపు చిన్న సుబ్బారావు మాదిగ మండపేటలో మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు మండపేట 3వ వార్డు ఎస్సీ కమిటీ హాల్ వద్ద జరిగిన జిల్లా మాదిగ నాయకుల సమావేశం ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు దూలి చేయరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ తమ మాదిగ కులస్తులు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు ఆధార్ కార్డు వంటివి ప్రామాణికంగా తీసుకొని సర్వే చేసిన మాదిగ జనాభా ఎక్కువే అన్నారు మన తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ విద్యార్థి యువకులతో సర్వే చేస్తున్నామని ఇప్పటికీ కొన్ని మండలాలు పూర్తయ్యాయని జిల్లా మాళ్ళ కన్నా మాదిగలమైన మేము జనాభా రూపేణ ఎక్కువగా ఉన్న మాకు వర్గీకరణ చేయకుండా చేస్తున్న ప్రభుత్వ తీరు సమంజసం కాదన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు ఈ నెల 30న రాజనగరం నియోజకవర్గం దోసకాయలపల్లిలో జరిగే సభలో మాదిగల జనాభా వివరాలను ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ సమక్షంలో వెల్లడిస్తామని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు డోకుబుర్ర రాజాబాబు బోచ్చ నరసింహమూర్తి రెల్లి నాయుడు ఆకుమర్తి ఆశీర్వాదం గంగుమల నీలకంఠం ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు జిల్లా మాజీ ఇన్చార్జి ఈ రోజు అత్యవసర సమావేశానికి కారణం ఈ నెల 7వ తారీఖునే ఈచకొండవరంలో మందకృష్ణ మాదిగ గారి యొక్క సమావేశం జరిగింది విస్తృత సమావేశం మళ్ళా ఈ నెల 30వ తారీఖునే ఈ జిల్లాలో మాదిగ మాదిగొప్పుకోలాల ఎంఆర్పిఎస్ వర్గీకరణ మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు అధికారాలు ఇచ్చిన రాష్ట్రాలు చేసుకున్న దాని మీద ఈ జిల్లా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మౌనం వేడలేదు ప్రతిపక్ష పార్టీలు దీని మీద పెదవిప్పు మాట్లాడే పరిస్థితి లేదు దాని కారణంగానే ప్రతి ఇంటింటికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మాదిగ జనాల్లో ఒక ఆసక్తి కలిగింది ఆ ఆసక్తిని ప్రతి ఇంటికి తెలియజేస్తూ మాదిగల జనాభా సాధికారిక సర్వే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మాలల కంటే మాదిగలు తక్కువ కాదని ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రకారంగానే మాకుండబడే జనాభాను కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి మాదిగల యొక్క జనాభా మాదిగల సాధికారిక సర్వే ఈ రిపోర్టుల మీద సమావేశం విస్తృత స్థాయి సమావేశంలో ప్రతి గ్రామ నుంచి రిపోర్ట్ ఇవ్వబోతున్నాం కృష్ణమాది గారికి అదే క్రమంలో 26 ఏళ్లలో మాదిగ దండోరా మాదిగ ఉపకులాల యొక్క వర్గీకరణ మీద పనిచేస్తూనే ఒక కుల ఉద్యమం ఈ జాతీయ స్థాయిలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను సామాజికంగా అందరికి అందుబాటులో ఉంటూనే 26 ఏళ్లు సేవనందించిన ఏకైక సంస్థ మాజీ శ్రీ మందకృష్ణమాది గారి ఆధ్వర్యంలో ఈ దేశంలోనే ఒక గొప్ప నాయకుడిని అన్ని వర్గాలకు అందించినంత అంబేద్కర్ స్ఫూర్తితో ఉన్న మందకృష్ణమాది గారు 10 ఏళ్ల కిందటే మహాజన్ ఫాసిస్ట్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం ఈ నెల 4వ తారీఖునే ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది ఇదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ అనే కేడర్ని మహాజన్ ఫాసిస్ట్ పార్టీ ఎంఎస్పీ కింద కన్వర్ట్ చేస్తూ త్వరలో ఎంఆర్పిఎస్ ని విద్యార్థులైన గ్రాడ్యుయేట్స్ చేతికి అప్పచెప్పడానికి ఈ జిల్లాలో రేపు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా పాత్రికేయ సోదరుల ద్వారా ప్రభుత్వానికి ఈ జిల్లాలో ఉండబడే ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు ప్రతిపక్ష ప్రజెంట్ పక్షం ఉన్న పార్టీ నాయకులందరూ ఒకటే విజ్ఞప్తి మీరు జనాభాను చూసి ఓటుల కోసం చూసి మోసపోకండి బూతులకొచ్చి ఓట్లు వేసేది నిరుద్యోగులైన మాదిగ యువకులే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాదిగ జనాభా మాలల కంటే ఏమాత్రం తక్కువ లేకుండా 1 లక్ష జనాభా ఎక్కువగానే ఉన్నాం మాదిగ మాదిగొప్పుకొలాల్లో మాదిగొప్పుకొలాలు రెల్లి పైడి పాకి బుడగ జంగాలు కలిపితే ఇవాళ మాలల కంటే కూడా ఈ జిల్లాలో 4 లక్షలు ఎక్కువ జనాభా ఉన్నారు ప్రభుత్వ అధికారులు మాలలుగా వచ్చిన పై అధికారులు వచ్చిన ఎస్సీలంటే మాదిగను కూడా మాలలుగానే చిత్రీకరించి తప్పులు లెక్క చూపించిన యొక్క రిపోర్టులు తప్పని ఆల్రెడీ ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో మాదిగ విద్యార్థులు మాదిగ దండోర నాయకులు మొత్తం గ్రామ సర్వే చేస్తున్నారు మాదిగల జాతికార జనాభా ఎంత జనాభా ఉందో ఇప్పుడే ఒక అంచనా మా ఊరికి అంచనా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఏ ఊర్లో చూసినా 10, 20, 50 మంది మాదిగలు తక్కువ చేసి తప్పు రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు మా సోదర కమ్యూనిటీలో ఉండే టీచర్స్ గా వచ్చిన వాళ్ళు కూడా ఎస్సీ అంటే మాదిగని మాలని రాసిన ఈ సందర్భంలో మేము నిరూపించుకోబోతున్నాం
కృష్ణమాది గారు నిర్మించబోయే మాజర్ సోషల్ పార్టీ ఎంఎస్మిని ప్రతి మాదిగా ఎంఆర్పిస్ కార్యకర్త ఎంఎస్మి కార్యకర్తగా మన పార్టీని ఫోన్ చేసుకుని గ్రామ గ్రామాన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏ విధంగా అయితే చెప్తున్నామో మన పెట్టిన పార్టీని మన నాయకుడు జాతి అన్ని వర్గాలు కలిపి నిలబోయే మాజర్ సోషల్ పార్టీ యొక్క స్వరూపాన్ని ప్రతి ఇంటింటికి తెలియజేసుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుని ఎస్సీ బీసీ మైనారిటీలు కూడా కలిపి ముందుకు పోదామని 30 తారీఖున సభకి ప్రతి గ్రామ కమిటీ నుంచి మాదిక కుల పెద్దలు మేమే సాధికే సర్వే జనాభా రిపోర్టు పట్టుకుని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన యొక్క విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని 30 తారీఖున రాజనగర్ నియోజకవర్గం దోసకాయపల్లి గ్రామంలో సభకి ఉదయం 10 గంటల నుంచే అటెండ్ అవ్వాలని కోరుతున్నాం. నమస్తే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.